Se fuerte, los parados en nuestro también, se fuerte. ¿Cómo están leyendo que ahí tenés, güey? Nadie me está mal. ¿Cómo crees, güey? 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 ¿Cómo crees, అజిత్ ఫోటో పంపిన చూసుకో మీరు చెప్పాల్సి వస్తుంది అదేదా అంటే నాకు డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ ఇదే కరెక్ట్ ఉంది నువ్వు ఫోటోలు పంపి ఊరు పేరు పెడితే ఆయన మొత్తం ఊళ్ళే మల్లెడు మల్లెడు సార్ మాజీ పెద్ద మంచి ఇంట్లో అమ్మ వాళ్ళు లేరు అది ఇవ్వ లేరే భార్య తల్లి ఇవ్వ లేరా పిల్లల ఇంటి ముందు తోవేసుకుంటాడు వీళ్ళు కొంతమంది పైసలు ఈ పైసలు ఇవ్వాలంటూ ఉన్నది మన కంటే ఎక్కువ పెట్టాడు అందరు గ్రామ పంచాయతీ పెట్టచ్చు వాళ్ళ ఇదంతా కదా ధర్మాన ఇరవై రూపాయలు బతికి ఇచ్చినా సముద్రం ఇంత నేను బట్టేస్తున్నా ఫస్ట్ సెకండ్ డెలివరీ కానీ ఇరవై వేలు తీసుకో మళ్ళీ రాగానే మళ్ళీ ఇస్తా అందుకే మరి నేను రమణి తీసుకుంటా చెప్పి తీసుకుంటా నువ్వే తెచ్చినావా ఏం చెప్పినప్పుడు అస్తి ఇచ్చాడు అడగద్దాను పెద్ద ఇచ్చిన చూసావా నా బిడ్డ ఇదివరకు మన ఎమ్మెల్యే గారు చెట్టు 10 లక్షలు సిసి రోడ్లకు స్కూల్కు సిసి రోడ్లకు 10 లక్షలు కొబ్బరికాయ కొట్టింది ఉప్పు చేసిన జగిత్యాల నియోజకవర్గం నుండి ధర్మారం గ్రామానికి ఎమ్మెల్యే గారి నుండి మన పాఠశాలకు 5 లక్షలు ఒక సిసి రోడ్కు 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది ఈరోజు ఉప్పు కొబ్బరికాయ కొట్టడం జరిగింది దానిలో భాగంగా ఇంకోటి సీఎంఆర్ చెక్ ఇవ్వడం జరిగింది బర్ల జల 60,000 రూపాయలు సీఎంఆర్కి చెక్ ఇవ్వడానికి ఈ వరకు ఎప్పుడు రాలేదు సార్ ఇంటికి తిరిగడం ఇది బాగా ఆనందించదగిన విషయం ఇంటింటికి వచ్చి సీఎంఆర్ చెక్ ఇవ్వడం అదేవిధంగా ఈ ఇలాంటి మన సంక్షేమ పథకాలు కానీ ఇన్ని రోజులున్న గవర్నమెంట్కు ఏ సంక్షేమ పథకాలు కానీ ఇలా వచ్చిన దాఖలు లేవు ఇలాంటి పథకాలు అందిస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఇక్కడ కలిసిన సందర్భంలో ఇవాళ ఎంపీటీసీ నిధుల నుంచి 5 లక్షల తోటి సీసీ రోడ్డు తోటి పూజ కార్యక్రమం చేసుకున్నాం
అట్లనే స్కూల్లో కూడా అదనపు గదికి 5 లక్షలతో ఇవాళ ఏదైతే పని నడుతున్నాయో అవి పర్యవేక్షించుకోవడం జరిగింది. ఇవాళ ధర్మారం గ్రామంలో తెలంగాణ రాకముందు పరిస్థితి ఏముండే, తెలంగాణ వచ్చినాక ఏముండే అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ చాలా మటుకు రైతులు యాదవులు ఉన్న ప్రాంతం. ఈ గ్రామంలో 410 మంది రైతులు ఉంటే ప్రతి పంటకు 30 లక్షల రూపాయలు రైతు బంధు కింద వస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ 3 రైతులు బుర్ర రాములు, బండారపు రామన్న, 8 లక్షలు చచ్చిపోతే 5-5 లక్షల రూపాయలు వచ్చింది. దాంతోపాటుగా ఈ ఊర్లో కరెంట్ మోటార్ కనెక్షన్లు, పెన్షన్లు, యాదవులకు గొర్రెలిచ్చిన కార్యక్రమం, ఇక్కడే మన చెరువు తవ్వుకున్నది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగా తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమంటే తెలంగాణ వచ్చినాక ఏముండదు, ఒక్కసారి గుండెవి చేసుకుని అందరు కూడా చూసుకోవాలి. మా యాదవ సోదరులు నడుపుతారు, ఇప్పుడే సంఘం బిల్డింగ్ కాడికి వచ్చినాం, ఆ సంఘం బిల్డింగ్కు నిధులు ఇచ్చినాం, అదేవిధంగా మీకు గొర్రెలు ఇచ్చినాం, ఇంకా కొందరు ఖర్చేటువంటి ఉన్నారు, తప్పకుండా పరిశీలిస్తారు. కానీ ఎన్నాడన్నా మీ చరిత్రలో 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏంటంటే గిన్ని గొర్రెలు ప్రభుత్వానికి వచ్చినాక మీరు చూసినారా? ఎన్నాడన్నా గుడివి చేసుకుని మాట్లాడు. ఇదివరకు 40 ఏళ్ళకి రాజకీయాలు చేస్తున్నారు, మేము వచ్చి మొన్న 8.5 ఏళ్ళు అయింది. మీ సంఘం బిల్డింగ్ కావచ్చు, ఆ 40 ఏళ్ళు ఎన్ని ఇచ్చినా మేము ఒకటేసారికి ఎన్ని ఇచ్చినాం. ఇవాళ రోడ్ల విషయాలు చూసుకోవాలి, 24 గంటలు కరెంటు కావచ్చు, 24 గంటలు కరెంటు విషయాలు. అదేవిధంగా పింఛన్లు పక్కాగా చెప్తున్నాను, నేను ఇక్కడ కూర్చొని మైక్ పట్టుకొని చెప్తున్నా, ఇక తమ్ముడు మైక్ ఇస్తాడు, మీకు అందరికి రికార్డు చేసి ఇస్తా. తెలంగాణ రాకముందు ఎన్ని పింఛన్లు ఉండే, అచ్చనకి ఎన్ని పింఛన్లు ఉండే. మా చెల్లెళ్ళు అడిగారు ఇప్పుడు బీడీ కార్మికుల గురించి, ఇయ్యాలకి ఈ విషయం అయితే అందరు వినాలి, ఆ చెల్లెలు రికార్డు చేసుకుంటుంది, మంచిగా వినాలి, తప్పుంటే దేనికైనా నేను సిద్ధంగా ఉంటా. ఇయ్యాల దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, మళ్ళీ మనది ఒకటి, 16 రాష్ట్రాలలో బీడీలు చేస్తారు, 16 రాష్ట్రాలలో అలా చాలా చోట్ల ఈ పెద్ద పెద్ద నాయకులు రోజు పేపర్లలో వాళ్ళ ముఖాలే కనబడతాయి, వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, దేశాన్ని పాలించిన వాళ్ళు వారు. ఈ ఒక్క రాష్ట్రంలోని ఒక్కరికి బీడీ పింఛన్ ఇస్తున్నారు. తెలంగాణలో ఎన్నిత్తు దొరికైనా 4 లక్షల చిల్లర మందికి ఇస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 22 వేల మందికి ఇస్తున్నారు, 22 వేల కుటుంబాలు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, ఇంతకుముందు అందుకే అన్నా నేను చెప్తాను, కొద్దిగా మా చెల్లె ఉండదు అన్న, తమ్ముని కూడా ఎప్పుడు ఒక్క నిమిషం బాగా బీడీ పింఛన్లు ఇస్తారని చెప్పి ఎప్పుడు కలగా కూడా ఊహించాలి ఫోన్ సార్. మాకు అప్పుడే ఎలక్షన్ నాకు టికెట్ వచ్చినాయి, నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినా మీ అందరికి తెలికే, మేము చెప్తే వాడు నమ్మలేదు. నమ్మకపోగా అప్పుడున్న నాయకులు ఉల్టాగా బీడీ పింఛన్ వస్తుందా, దేశంలో నన్ను వస్తుందా, బీడీ పింఛన్ వస్తుందా అని చెప్పాము. అంటే మనం ఇంతవరకు కొద్దిగా ఓడిపోతుంది, ఓడితే ప్రజలలో ఉన్నాం. 19 ఆగస్టు నాడు సకుటుంబ సర్వే నడిచింది, ఇంటింటికి అందరు ఇళ్లలోనే ఉండాలి, సర్వే చేస్తామని చెప్పింది. అప్పుడు నువ్వేం చెప్తావు అయ్యగారు, నేనేం చెప్తాడు డాక్టర్, ఈయనేం చెప్తాడు ఏదో దంద, ఈయనేం చెప్తాడు ఇట్లా అందరం చెప్పాడు. వ్యవసాయం ఉన్న వ్యవసాయం కూలినోళ్ళు మీరు మలమల చెప్తా ఉన్నా, మీరు కావాలితే రేపటి నాడు నీకు మళ్ళీ మొత్తం పైసా లెక్కతోటి ఇస్తా. ఇక్కడ బీడీలు పిఎఫ్ ఉన్న వాళ్ళకు అప్పుడు అప్పటికి చాలా వాళ్ళకు ఏం లెక్క పత్రం లేకుండా పిఎఫ్ ఉంటే వచ్చేసింది. పిఎఫ్ లేకున్నా కానీ మా ఆడబిడ్డలు బీడీలు చేసుకుంటే పక్కకు తల్లికి పక్కకు తోడుకోండి, బీడీలు చుట్టుకుంటే నువ్వేం చేస్తావంటే నేను కూడా బీడీలు చేస్తా అంటే వాళ్ళకు కూడా వచ్చింది. అయితే తిన్నాడు 2014 ఆగస్టు 19 తారీఖు మంచిగా నాడు నన్ను నోటికి వేసుకుంది 19 ఆగస్టు. అంతకంటే 4 రోజుల ముందటి పేపర్లు తెచ్చిస్తా, జగిత్యాల నాయకులు ఏం చెప్పుడు, సర్వే దాండుగా. వాళ్ళని చూసి ఊర్లో వాళ్ళ శిష్యులు ఏ దాండుగా ఆ సర్వే చేస్తే ఏం చేస్తాడు, ఆ ఏదో ఎత్తది అనుకోవతలేక అమ్మాయి ఏడిపోతుంది, అంగన్వాడీకి అర్థమవుతుంది. అంగన్వాడీలు ఏమిస్తారు, ఆరోగ్య లక్ష్మీ పథకం కింద కోడిగుడ్లు, పాలు, పప్పులు ఇస్తారు. ఇవాళ నేను చెప్తున్నా, అంతకుముందు ఎన్నడన్నా 10 కోడిగుడ్లు ఇచ్చిన దినాలే, ఇవాళ 30 కోడిగుడ్లు ఇస్తున్నాం. అడిగినగా పిల్లలకు మంచిగా చదువు చెప్పాలని ఇలా జీతాలు పెంచాము, అంతేగాని ఒక్క ఓటు కోసం కాదు, ఊరంతా మన ఆడబిడ్డల పిల్లలు చదువుకోతే అడిగేయాలని పుట్టగానే సర్కారు దవాఖానలో ఇవాళ ఎంతమంది డాక్టర్లు పెట్టాం, కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాం,
సుట్కే సిలిండర్ బట్టలు సార్ మంచిగా సార్ పౌడర్ స్నో ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి 12,000 రూపాయలు మోపిలాడైతే పొదబడి ఇచ్చి బట్టలు పెట్టి పంపిస్తున్నాం అమ్మఒడని తలయ్యారు అత్తగారు ఇచ్చినట్టు పంపుతున్నాం మరి ఇన్ని గురుకుల పాఠశాల పెట్టినాం ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి బంద్ అయిందా కేసీఆర్ కిట్ బంద్ అయిందా ఇచ్చే పింఛన్లు ఏమైనా రూపాయి తగ్గించినామా సర్కారు బడికి ఇప్పుడే వేయించడం రేపు వచ్చిన కానీ సోమవారం సారని అడుగురి వాళ్ళ జీతాలు డబుల్ అయినాయా లేదా అడుగురు దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా అడుగురు మరి కరెంటు లైన్ మీద అడుగురు ఎంత జీతం ఇస్తున్నాం ఏఎన్ఎం అడుగురు ఎంత జీతం ఇస్తున్నాం ఎక్కడన్నా రైతులకు రైతు బంధు ఉందా ఏడనైనా పెట్టుబడి సాయం ఇస్తుండ్రా మనం ఇస్తున్నాం ఏడన్నా రైతులు చచ్చిపోతే ఏమొచ్చినాయి ఏడన్నా ఇలా ముగ్గురు రైతులు చచ్చిపోతే 5-5 లక్షలు ఇచ్చినాం 60 లోపు అంటే ఏ రకంగా చూసుకున్నా ఇవాళని జాప్తాపురం కానీ ధర్మారం కానీ లక్ష్మీపూర్ కానీ అంతకుముందు 10 ఏళ్ళల్లో 2004 పట్టణం దాకా వాళ్ళు పాలించిన ఉన్నారు ఇప్పుడు మనం 8 ఏళ్ళ లెక్క దిద్దాం డబల్ ట్రిపుల్ కింద మన ఊర్లో తగ్గిన సంపద రాకపోతే నేను దేనికైనా తగ్గుతా అయినా ఇంకా కూడా తప్పకుండా మన గరీబ్ దేశం ఒక్కటి ఒక్కసారి ఉల్టాపుల్టా అయ్యేస్తావా ఎన్నడానికి గిన్ని గొర్రెలు వచ్చినాయా ఎన్నడన్నా చేపలు వేస్తాం అగిన్ని ఒకటిని కూడా తర్వాయి బట్టి వస్తూ ఉంటాయి నడిలో కరోనా రాబోతు ఇంకా స్పీడ్ ఉంటుంది ఈ దిక్కుల బీమారి ఎంతమంది చచ్చిపోయారు నేనే రెండు సార్లు బీమారి అయిపోతుంది ఎంతమంది చచ్చిపోవట్లేదు మరి ఇంతటి కష్టకాలంలో కూడా మన ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తాను కరోనా వస్తే మీరే చూసారు దేశమో తల్లాడిపోయింది ప్రతి తెల్లకాడు ఉన్న అకౌంట్లో 1500 రూపాయలు వేసాం కదా 12 కిలోల బియ్యం వేసాం 1500 వేసాం ఎందుకంటే ఇంటి కాడు ఉంటుంది ఎక్కడ వేసింది అంటే ఇటువంటి కష్టకాలంలో కూడా ఇన్ని పథకాలు పిల్లలకు సన్నబియ్యం గర్భవతులకు అక్కడ కొడుగుట్లు కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ కిట్టు సార్లకు జీతాలు పెంచరు అంగన్వాడీ జీతాలు పెంచరు టీచర్ అమ్మలు పెంచరు ఆశమ్మలు ఉంటారు ఎవరి కోసం పనిచేస్తారు ఒక్క ఓటు కోసమా 1000 రూపాయలు డబ్బు జీతం 9000 చేసాం ఎందుకు మన ఆడబిడ్డలు సర్కార్ దవాఖాన తీసుకుపోవాలి టైంకు టీకాలు వేయించాలి పిల్లగాళ్ళకి టీకాలు అలా పడే కదా అటేందుకు కరోనా అప్పుడు కూడా ఇంటింటి తిరిగి ఎంతో సేవ చేశారు ఇవాళ 9000 ఇస్తారు దేశంలో ఎక్కడ ఇస్తారు ఆడుకుని మరి రోజు 300 వాళ్ళకపోతే ఎట్లా నౌకరు చేయాలి ఇవాళ సఫాయి కార్మికులు ఇదే ధర్మారం గ్రామ పంచాయతీలో పాత సర్పంచ్ ఎంత జీతం ఇస్తుండే మా సర్పంచ్ ఎంత జీతం ఇస్తుండే అడుగురు ట్రాక్టర్ వచ్చింది టేలర్ వచ్చింది ట్యాంకర్ వచ్చింది చెట్లు పెడుతున్నాం వినడానికి ఉండేనా చెత్త తీసుకుపోయే ట్రాక్టర్ ఉండేనా మరి ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అయినా ఇంకా కొంత ఉన్నాయి బిడ్డ దేశం కాదని కాదు రేపటి నాడు దళితులకు దళిత బంధిత్తాం రైతు బంధిత్తున్నాం ఇలా అన్ని చేసుకుంటా ఈ ప్రభుత్వం పోతా ఉన్నది మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఇంకా చేస్తాం ఎవరైనా ఊహించిరా తెలంగాణ రాకముందు గిన్నె అయితే మన జయితాల కాడ కేసీఆర్ గారు నిలబడితే ఉంటానే చెప్పి కానీ ఇవాళ జయితాల జిల్లా అయింది ఎంత పెద్ద దవాఖాన అవుతున్నది ఎన్నడని ఉండదా ఇన్ని ఆఫీసులు అంతకుముందు ఇదే పశువులు పెద్ద డాక్టర్ కావాలంటే కరీంనగర్ పోయేది ఉండే ఎస్పీ కలెక్టర్ అన్ని మన దగ్గర ఉన్నాయి ఇంకా కూడా మంచి జరుగుతాయి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఇవాళ అందుకే కొన్ని మా అక్కడ కొన్ని పింఛన్లత్తలు ఇవ్వచ్చు కొన్ని గోర్లు రాలు ఇవ్వచ్చు ఇటువంటివి ఉన్నా కానీ మేము ధైర్యంగా రాగలుగుతాం ఒక్కసారి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే మాట్లాడతారో మీకు వచ్చి రెచ్చగొడతా ఉంటారో రోజు అడుగురు అడుగురు ఎమ్మెల్యే అవుతారంటారు కానీ వాళ్ళ హయాంలో ఏమవుతుంది వాళ్ళ పాలిస్తున్న రాష్ట్రాలు ఏమవుతున్నది రూపాయి లెక్కతో చెప్పే శక్తి మాకున్నది అలా అందుకే అంత ధైర్యంగా కేసీఆర్ సార్ మాట్లాడుతున్నాడు మీరు టీవీలలో చూస్తున్నారు అదే ధైర్యంతో తెల్లమొక్కతోటే ఉన్నాం ఎక్కడ కూడా ఇంకా తిరిగి చూసేలేదు ఉంటాయి గరీబ్ దేశం 75 ఏళ్ళు వెళ్తున్నది ఆలు మనం ఒక్క రాష్ట్రంలో కొట్లాడి కొట్లాడితే 7 ఏళ్ళ కాబట్టి దాంట్లో కూడా మనకి ఎన్నింటిలో సహకారం చేస్తలేదు చెప్తున్నారు మీరు అందరూ టీవీలో చూస్తున్నారు మెడికల్ కాలేజ్ ఈరా అంటే 2 ఎంపీలు ఉంటారు మనకు కేంద్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినా మళ్ళీ మనమే తెచ్చినాం తల్లూరు క్యాంప్లో బ్రహ్మాండంగా పెద్ద దవాఖాన అవుతుంది ఒక్క 4 రోజులలో మీరు చూస్తారు ఏందనేది వ్యవస్థ ఒక్క 4 రోజులలో మీరు అసలు జయితాల దవాఖాన ఏది గింత పెద్ద దవాఖాన మనకు అని మీరే పరిచయం అవుతారు గింతమంది డాక్టర్లు అంటారు ఎందరు డాక్టర్లు వస్తారు ఎక్కడైనా జయితాల సర్కారు దవాఖానకు మా అక్క జిల్లాలో అమ్మాయిలు కూడా ఉన్నారు 71 మంది డాక్టర్లను అపాయింట్ చేసినాం ఒకప్పుడు 10 మంది ఉండే పోరాలు కుసరితం జాలేదు కొత్తది అవుతుంది క్యాంప్లో చూడండి దాదాపు అయిపోయింది పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఉన్నాయి కొన్ని కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని వాళ్ళు ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు లేవని కాదు ఏది చూసినా అంతకుముందు 15-20 ఏళ్ళలో ఎంత పైసలు మన ఊళ్ళకి వచ్చినాయో అంతకంటే ఎక్కువ పైసలు 7 ఏళ్ళలో వచ్చినాయని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలుగుతాం మరి ఈ రకంగా ముఖ్యమంత్రి సార్ నుంచి ఇప్పుడు జల చెల్లి తెచ్చిచ్చిన మొత్తం రాలే కావచ్చు అంతకుముందు ఎవరైనా తెచ్చిచ్చిన వాళ్ళకి కావాలి ఇవాళ ఇంటింటికి తెచ్చి ఒక 20-30 మందికి తెచ్చిచ్చిన ఇట్లా దళితులు కదా నేను ఇంటికి వచ్చిన లేకపోతే మేము అడిగితా పోతున్నాం ఏదో పేపర్లకు గుంపుల గోవిందలు ఎక్కుతుంది
అందుకని చెప్పాడు ఇండియా లక్ష ఈ ఊర్లో ఇంత చిన్న ధర్మారాలు ఏం లేకుండా ఒక 20 మందికి ఇచ్చిన చెక్కులు 10,000 కలిగి 100,000 రూపాయలు దాకా ఇంకా కూడా మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఇంకెక్కువ సేవ